निर्माण संबंधी मन जी विपरीत खाली स्थल मन उत्तर उड़कूद मैं दी पार्टीशन तग्चा मन को अकूल एट्ला इट वीलो काब्दान काबट्टी पंट पोला यूरिया बत्ताल मन स्टोर रूम लेक पत्ति बत्ता मन की वैब्रेशन जी मन मेन इंपारटेंट अवपड़ रिंग अब इकड रूम ले रूम तीस दीलाल शुभकर कल मंच जरूर इक जो ईशा कटे रउंड पिलर इवलके प्राब्लम दी मन इकड मूल सामान मूल रहा मन मत वे नंबर पड़ती आर को इंटी मन नाकोना मार्चे जरिए इकड एवलना ईशा कटना इंट कटना कच्चे फल मन की उत्तर गलव टू गलव मन को डैरक्ट मन को देवन गति का उत्तर मन गलव तीस मंच फलता गर्भ गर्भ की अकूल मन को वास्प निन धन धा अभिवृद्धि कुजूर को संबंधी गलव मन पे मन को बंधु तो पेशील का गलव पे मन मुझे इंत मुक वास्तु दिखा नच्चे इधर मुगर चूस नच्चे नच्चे ना दर दोस्त फ्रेंड वार्ड मेबर नीन वार्ड मेबर अंदर उप सरपयानी अतन तो नीन कल मेपड़कने अतन तो मैं की रूम मूर्ण सारे अना बहाले इला इलाकान आर्थिक इबंधन इपड़ कुछ रोज तरह फ्रेंड मोहर चंटर कुमार साहब अत अदन तो अना दामोदर तेस आयेकोसार नीन जेमितुना चुस्कना मंपा इपूम बनता नीन सुधा पाती नीन इबंध पड़ा बाबू मे इन पड़ा इप्ड नीचे बनता नीन दामोदर इसकोच नीस चूपे अतन पीछे चूप्चि फस्ट मैं कांपौंड गोड़ कट्क आयन तो कुछ कांपौंड वास्तु प्रकार तम मध्य ना मध्य कांपौंड लेवल दाने दाने मंपचिंद अड्डे सर दामोदर चेते बनी अतन तो माला रूम सारे माला आये फाइना आये फस्ट माला वी इला बिड इधे आरको इलाजेदी आये मत सलाह इच्छी आ सलाह प्रकार मेता इपड़कते मं अगे सर ऊर्जा एवं चूसा मंच अदी अब मार्क्स मंच अच्छा నేను సరే వేరే ఇంట్లో వచ్చిన వాళ్ళకి అత్తంటే అక్కడ నుంచి నీ ఇంటికి రాకుండా కొలతలు తీసుకున్నాను బిడ్డ అని వేరే ఇంట్లో ఆగిను ఆగిన తర్వాత అక్కడనే కొలతలు తీసుకున్నాను ఆ కొలతలకు మా ఇంటికి వచ్చి వచ్చారు సేమ్ సేమ్ బరాబర్ వచ్చిన కొలతలు ఆయన చూడకుంటేనే ఇల్లు అద్దులు చెప్పగానే పేర్లు తో సార్ రాసుకొని కొలతలు తీసుకున్నాను ఇంటికి వచ్చారు అదే కొలతల ప్రకారం టేప్ ప్రకారం పడితే అదే లెవెల్ వచ్చినాయి అదే మాది ఉండే నేను చూసిన నమ్మిన ఓకే వస్తున్నాం వచ్చు सवं ऊरे का आये रंगशेपेट उठा दामोदर आये पेर दामोदर दामोदर कन्या ज्योतिष निपुण वास्तु प्रकार अड़प मलेश गेट निर्माण संबंधी जरिए अगर इंटर मन अगर आर को आर को अतकाम दाने मन सरचे जरूरत अगर इकट्ड लपट ये विधा मारपा अवी अगर वास्तु प्रकार वास्तव गारे अब आर को इंत स्थला एट्ली पैस्थिशन आर को कटदान घंटा पदक चुपन जरूरत अभी कट्टी वाल वाल प्रयोजक अवना का मैं इक मलेश्वर तेजक इलेक्ट्रो चुदान काबदार पुल का बट्टी भू जमीदार अब शेडेसा इसरा पास वेस धा वेस अक्टर कार वील को अट्ठा जरिंदी अटे अग अदन इंटा स्टोर चुस्क मन इकड़ा जरिए इधर नंबर वन वे अड़प मलेश भार्य पे निर्मल को इधर राजेन्द्र प्रसाद राजेन्द्र प्रसाद चाई श्रीनिवास इधर इकड पुण्य ग्राम मैं वा इकड अंजनवास तो नूर पन शास्त्र मन पाति वीलू कट्कने मन चूस इक रूम అది కామకైంది ఆరు కోనలు వచ్చింది తన ప్రాబ్లం అయితే వచ్చేసింది అంటే ఈ మలేష్ మటంతోటి మనం వినిపిద్దాం ఎట్లా ఉన్నది లోపట గర్భం అంటే ఏంటిది
రెండు బెడ్రూమ్లు హాలు వంటగది దేవుని గది తోటి ఇచ్చే ఉంటే ఒక అద్భుతం గర్భం సెంటర్ గల్వలు పెట్టుకోవడం జరిగింది ఇక్కడ. ఆ కొంతలకి ఇది సెంటర్ గల్వలు అంటే మరి ఆయన కింద మేము పోసేటప్పుడు అన్నింటినీ పెట్టుకున్నాం. ఒక వాసు పండితుడు వచ్చిన తర్వాత 1984-86 మధ్యలో ఉత్తర ఈశాన్య గల్వలు పెట్టడం జరిగింది. ఆయన కూడా మేము అనుకరించినాం కాకపోతే అట్లా ఉంటే మంచిది అనుకున్నాం. అది కూడా ఫలితాలైతే మంచిగా వచ్చినాయి మాకు. అట్లా చేయడం జరుగుతుంది. మేము ఇప్పటి అంటే సెంటర్ గల్వలతో మనం పెట్టుకోవడం జరిగింది. లోడు పోదాం మనకి మన ఇక్కడ సెంటర్ కి అయితే వచ్చేసినాం. ఈ సెంటర్ గారు రాగానే అది తలుపు తీపు ఏంటంటే ఉత్తరం గల్వ అడి చూచు ఉత్తరం అది ఉత్తరం గల్వ దాంతోపాటు దక్షిణాగ్నే గల్వ అంటే ఈ రెండు ఫలితాలు అయితే నెంబర్ వన్ వచ్చినాయి. ఈ సెంటర్ గల్వ ఏంటంటే తూర్పు ప్రజ్ఞావంతులు కావాలి కొడుకులు ప్రయోజకులు కావాలని ఇది పెట్టుకున్నాం. అంటే పశ్చిమ గల్వ ఉంటారు సోమతో బ్రహ్మసూత్ర గల్వలు అది కూడా మనకు అది పెట్టుకోలేదు. మనం ఇక్కడ ఇక్కడికి వచ్చేసి ఏంటంటే ఈ బెడ్రూమ్ బెడ్రూమ్ టూ గల్వ టూ గల్వ వచ్చింది మనకి. ఇది బెడ్రూమ్ నుండి గల్వ ఈ మంచం వాటి పక్క వేసుకోవాలి గిట్టు పెట్టుకున్నారు మంచిది కాదు. అది చిల్డ్రన్ బెడ్రూమ్ కి ఇచ్చినాం ఇక్కడ ఇంకా ఇలా దీంతో పాటు ఇక్కడ అదనంగా మనం ఇచ్చుకోవడం జరిగింది. ఎందుకంటే ఇది ఉత్తరేశానం అనేది సెంటర్ గల్వని పెట్టి చిన్నల పారినప్పుడు మనం పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే ఇదే విధానం మనం కంటిన్యూషన్గా ఎవరికైనా చెప్పడం జరుగుతుంది. ఉత్తరంలో అదనంగా ఉంటే మంచి ఫలితాలు ఉత్తరేశానంలో వచ్చినట్టు మంచి ఫలితాలు వస్తాయి. దాని ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. మనకు నెంబర్ వన్ వచ్చింది. ఇది ఇది గర్భం ఈ గర్భం ఉన్న ఇల్లు ఇది ఇది నెంబర్ వన్ అంటే ఉత్తరం నుండి ఆర్చ్ తోటి మనకి ఇది అంటే ఇక్కడ కూడా ఆర్చ్ తోటి డైరెక్ట్ మన గల్వ అంటే సోమసూత్ర గల్వలు బ్రహ్మసూత్ర గల్వకు సంబంధించింది. ఈ బెడ్రూమ్ ఇది హాలు ఇది కూడా బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్. ఎందుకంటే అప్పుడు ఇక్కడ లాట్రిన్ బాత్రూమ్ కట్టలేదు. ఎందుకంటే చిన్న చిన్నగా పెట్టడం జరిగింది. ఇది 10 ఫీట్ల తోటి పెట్టుకున్నాం. 10x9 ఈ కొలతలు వచ్చింది. ఇది దీనికంటే పెద్ద ఉండేది కొంచెం తక్కువ ఇది ఇంక 2 ఇంచులు తక్కువ తోటి మనం పెట్టుకోవడం జరిగింది. ఇదంతా ఈ అదనంగా గర్భం ఉన్న ఇంట్లోకి ఇది ఉండే అప్పుడు ఇది ఈ గల్వ అయితే ఇక్కడ ఈ రూమ్ లేదు. అప్పుడు ఈ రూమ్ లేనప్పుడు ఇది ఆరుకోవాలండి అతికమ్మకైంది కాబట్టి ఇది వాస్తు సంబంధించింది మనం చేయడం జరుగుతుంది. వాస్తుకు సంబంధించింది ఎప్పుడైనా కూడా ఈశాన్యం కట్ చేద్దని చెప్తాను. ఇంత విశాల ఖాళీ స్థలం ఉన్నప్పుడు ఇంటికి ఎందుకు అప్పుడు వాస్తుకులు చేసేదంత పొరపాట్లు వాస్తు ఇంజనీర్లు పథకాలు తప్పు చెప్తాను. మన అంజనంలో వాస్తులు మనం ఖచ్చితంగా క్లారిటీగా మనం చేయడం జరిగింది చెప్పడం జరుగుతుంది. మనకి ఇక్కడ వాస్తు పక్క అడప మల్లేశం ఈ నిర్మాణం ఎందుకంటే ఏంటంటే ఇదంతా ప్లాస్టింగ్ లేదేం లేదు. ఇలా కొడుకులు ప్రజోకులు కావాలని ఇలా పెళ్లి కావాలి మన సంబంధాలు రావాలని వాసు చేసుకోవడం జరిగింది. ఇక్కడ నీకు మలేషం నీకు చేసిన కాచి అసలు ఇప్పుడు ఎవరు బాగా చేసిండు అప్పటికి నేను చేసిన కానీ వ్యత్యాసం ఏదో చెప్పు దగ్గర పెట్టు. గత 10 సంవత్సరాల కింద ఖాళీ మామూలు గుండే మామూలు గుండె దాన్ని ఏం చేసిన అంటే మాకు అప్పటి వరకు మంచిగా అనిపించలేదు. చిన్నపిల్లలు కానీ కొంచెం పెద్ద అయిన చూద్దాం కొంచెం మనం ఇళ్ళకపోయిండు మంచిగా లేకపోయాను కానీ సరే ఏంది ప్రాబ్లం అంటేసరికి మా దోస్తు ఒక ఆయన ఉండే అరకి ఇట్లా నల్ల దామోదరు ఉండే మా ఫ్రెండ్ అదే మళ్ళీ ఆయన ఫ్రెండ్ ఆయన తీసుకొచ్చినాక అయితే ఆయన తీసుకొచ్చి చూసినాక బాగాలేదు. ఒకరోజు మంచిగా దాని వచ్చింది మళ్ళీ ఒకరోజు బయట వాస్తులు చూసుకున్నాం వచ్చినాక మళ్ళీ ఇంటికి వచ్చినాక అక్కడ బయట లెక్కలు కొలుచుకున్నాం. ఇంటికి వచ్చారు బరాబర్ అవే ఉన్నాయి చూసినాక మళ్ళీ అవుతారా ఏందో ఒకటి మేము ఈశాన్యం మూల కట్ అయ్యిండే అది ఇట్లా పెట్టద్దని అన్నాడు. దానికి మూలం లాగా ఉండే అది దాని బాగాలేదు అన్నాడు. ఇట్లా చేసుకుంటే బాగుంటుంది అన్నాడు. మంచిగా చేసుకుంటే అది చేసుకున్నాక అండి సరే మా అబ్బాయికి జాబ్ వచ్చింది బాగున్నాడు ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాం మంచిగా ఉన్నాం చాలా ఆర్థిక ఖర్చులతో కొంచెం మంచిగా ఉన్నాం బాగున్నాం. అప్పటి నుండి కొంచెం మాకు ఈ వాస్తు దామోదర చూసిన కానీ మాకు కొంచెం తీరనే ఉన్నది. వాస్తు ప్రకారం అయితే బాగా చేసింది బాగుంది మంచిగా ఉన్నాయి. వచ్చే ప్రశ్న ఏంటంటే ఈ రూమ్ ఈశాన్య గది ఇవ్వలేడా కార్ పార్కింగ్ అని పెడతారు అది ఎందుకు పెడతారో లోకంలో తెలియదు. ఇంటూ ఓనర్లు నష్టపోయడానికి అక్కడ మా కార్ పార్కింగ్ మీద కొడుకు అయ్యకపోతుంది ఎన్నో సమస్యలు వస్తాయి మనకు. ఈశాన్య గది 4 పార్టీ ఉండాలి గొలవ టు గొలవ ఉండి చేయడం జరుగుతుంది. నా పేరు మల్లేశం అడప మల్లేశం నా పేరు. మా భార్య పేరు నిర్మల పెద్ద అభిమాని రాజేంద్ర ప్రసాద్ చిన్న పేరు టోనీ శ్రీనివాస్. ఓకే డబల్ నా సెల్ నెంబరు 9908103929. వీళ్ళు ఎవరికైనా మా కస్టమర్లు విచ్చుకించద్దు ఎందుకంటే వీళ్ళని రిపేర్ చేసుకోవాలి. ఎందుకంటే చేసిన ఒక అద్భుతాలు ఉద్యోగం వచ్చింది అన్నాడు పెళ్లి అవుతుంది ఎందుకంటే చేసిన విధానాలకు అట్లుంటాయి. అప్పుడు పాడపడ్డ ఇల్లు లేకుంటే ఇప్పుడు మంచి ఒక పుట్టి పెట్టి నెంబర్ వన్ చేసినాం. వాసాత్రం లేదంటే మా పేరు నల్లదామోదరం అంజనవాసు జ్యోతిష నిపుణుడు చూడకుండా చెప్పి నిరూపించే శాస్త్రంలో మనం ఎక్కడైనా చెప్తాం ఎవరికైనా చెప్తాం. మా వీడియోలు మీరు సబ్స్క్రైబ్ చేసుకుని గంటబెల్లు కొడితే మా వీడియో అవుతాయి. అది మీ వ్యక్తిగత విషయాలు మీరు గంటబెల్లు కొడుకుంటారు ఏమవుతాం మీ ఇష్టం. మా వీడియోలతో వస్తా అంటే మీకు ఎక్కడన్నా కూడా చెప్పి నిరూపణ చేసేది మీ ఇల్లు ఎంత పొడుగు ఎంత అడ్డం ఎంత అనేది ప్రతి ఒక్కటి ఉంటుంది. మన ఆయన మా గురువు నల్ల వెంకటనాథ సార్ ఆయన ఆశీర్వదించడం మీకు చెప్తాను.
అప్పుడు మేము గుప్తా వాస్తు సంబంధించి మ్యాటర్ పట్టుకున్నాము. వాస్తు శిరోబంది చేసుకోవడం జరిగింది. ఒక వాస్తు పుక్కు రానే కొంచెం మాకు బ్రేక్ అయింది. మా సిద్ధాంతం గల్వ టు గల్వ పార్ట్ టు పార్ వచ్చేది. అయినా కూడా ఒక 3 సంవత్సరాలు రీసెర్చ్ చేసినాం. లాటర్ బాత్రూమ్ ఎక్కడ కట్టాలి, ఎక్కడ పెట్టాలని మొత్తం ఎక్కడ ఉండాలని రీసెర్చ్ చేసినాం. దానివల్ల మంచి ఫలితాలు వచ్చేసినాయి. మన ఉత్తర ఈశాన్యం పెట్టుకుండా కూడా అది నెంబర్ 1 కేటగిరీ వచ్చేసి మిన్నస్తే సఫై చేయాలి. ధన్యవాదాలు.